వామో వాడు వచ్చేసాడు చూస్తాడు నన్ను ఎక్కడి నుంచో చూస్తాడు మొత్తానికి చివరికి వచ్చాక దొరికాడు అంట పాసరా వాడి బ్యాచ్ వెల్కమ్ బ్యాక్ టు హలో నైబర్ సో ఇదైతే మనకి యాక్ట్ అనమాట లాస్ట్ టైం అయితే యాక్ట్ వన్ ఆడాం సో ఎవరిని చూడకపోతే మాత్రం పక్క చూడండి లేకపోతే స్టోరీ అయితే మిస్ అయిపోతారు మీరు ఓకే డోర్ ఉంది ఓపెన్ అవ్వట్లే కానీ సౌండ్లు ఏంటి అవి ఏంటిది ఏం లేదు బయట ఓ డోర్ ఓపెన్ అయిందే ఏమి సౌండ్ వచ్చింది అలా ఎలా ఏమైనా ట్రాప్ ఏమైనా అరేంజ్ చేశాడే వీడు ఓకే ఇటు సైడ్ అయితే మనకి వెళ్ళడానికి వే ఉంది నైస్ ఎస్ ఫైనల్లీ వచ్చేసా ఇటు సైడ్ చూస్తే మొత్తానికి మూస్తుందా ఓకే ల్యాడర్ ఉంది లెట్స్ గో లైటింగ్ ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా ఇటు సైడ్ వెళ్ళాలి ఎస్ ఎస్కే పోయి అప్పుడే వీడేంటి ఇంటి చుట్టూ పెట్టేసాడు ఇలాగా ఫెన్స్ లాగా సరిపోయింది పో ఇప్పుడు మనకైతే ఆ వీల్ కావాలబ్బా ఆ వీల్ కావాలంటే దానికి మనం ప్రెజర్ వచ్చేలా చేయాలి సో అప్పుడే ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది అన్నమాట వాడు పడుకునే వరకు నేనైతే వెయిట్ చేస్తాను అబ్బా ఓకే వెయిట్ చేస్తా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరికిపోతుంటే వాడు ఎక్కువ ట్రాప్లు అయితే పెట్టేస్తున్నాడు వాడు ఈ రూమ్లోకి రాగానే అక్కడికి వెళ్తాను నేను బయటకు కూడా రావట్లేదు అనుకుంటా వాడు ప్రస్తుతానికి అయితే ఇటు సైడ్ లేడని చెప్పేసి అనుకుంటున్నా వాడు ఇంక ఇంటి లోపల తిరుగుతున్నాడు వాడు గొర్రక నాకు వినబడాలి టీవీ చూస్తున్నాడు వాడు వామ్మో ఇటు సైడ్ ఉన్నాడు అనుకుంటా పక్క ఏంటిది ఎంత భయంకరంగా మరీ దారుణం పడుకోరా నేను అది అన్నం పెడతా నీకు ఎస్ మొత్తానికి అయితే స్లీప్ అవుతాడు అప్పుడే చూశాను వాడు స్లీప్ అయ్యడం ఎస్ ఫస్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది నైస్ కమాన్ బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఎస్ ఫైనల్లీ వచ్చేసాం బయటికి సూపర్ ఈసారి అయితే మనం దీని బైక్ వెళ్ళాలన్నమాట పర్లేదు ఇక్కడ వరకు వచ్చామంటే గ్రేటే ఇంత ఫాస్ట్గా వద్దని చెప్పేసి మాత్రం అనుకోవాలి ఎందుకంటే మనల్ని వాడు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇదైతే ఎక్కించామాట మనం నైస్ ఫైనల్లీ కాకపోతే ఇంకా మనకైతే రూమ్లో పని ఉంటుంది పక్క సో ఈసారి దీనికనుకుంటే పెట్టాల్సింది ఎస్ ముందైతే ఆ వీల్ కావాలి మనకి ఇంకా మనకి రెంచ్ అయితే అవసరం లేదు యాక్చువల్లీ ఆడిసా ఇప్పుడు దాని మీదకి వెళ్ళాలి నేను కేర్ఫుల్గా కేర్ఫుల్గా కింద మాత్రం పడకొక్కి దయచేసి దన్నం పెడతాను నీకు ఎస్ ఇది ఊడిపోయిందా ఎస్ వీళ్ళతో ఊడిపోయింది జంప్ 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 దీని మీద ఎస్ ఫైనల్లీ వాడు ఇటు సైడ్ లేనప్పుడైతే ఆ వీల్ని తీసుకోవాలి ఓకే వాడు ఉన్నప్పుడు తీసుకుంటే బిస్కెట్టే వాడైతే లేడు చుట్టుపక్కల వామో ఉన్నాడు వామో రాలేడుగా పైకి రాలేడు పైకి ఏం చేయలేరు అరే ఓ వస్తాడే వాడు నాకు తెలీదు వాడు పైకి వస్తాడని చెప్పేసి ఇంకొకటి ఏమైనా చేయాలా మనం అసలు ఈ వీల్ ఒకటి తీసుకోవాలి కమాన్ వీల్ 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 దొరికింది నాకు వీల్ దొరికింది చాలు వీల్ దొరికింది చాలు నాకు నో వాడు వచ్చేస్తున్నాడు వాడు వచ్చేస్తున్నాడప్పా పరిగెట్రా అమ్మయ్యా మొత్తానికి ఎస్కేప్ అయ్యానని చెప్పేసి అనుకున్నా కానీ అవ్వలేదు అన్నమాట అయితే పర్లేదు ఎంత టెన్షన్ పెట్టారో నాయన మళ్ళీ పైకి వచ్చేసాడు వాడు మళ్ళీ పైకి వెళ్ళి వచ్చాడు అసలు నాకు తెలియగడితే కమాన్ నో
వస్తున్నాడు కదా వాడు. ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోలేము ఇంకా నేను. ఎక్కడున్నాడు వాడు అసలు? ఓకే ఈ డోర్ ఓపెన్ చేద్దామండి. దీంట్లోకి వెళ్ళిపోయి దాక్కుంటాం ఇంకా నేను. పైన ఏదో ఉంది మనకి. ఓకే పైకి అయితే వే కూడా ఉందా. నైస్. సో ఈ వేలు అయితే మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో వచ్చేసి షార్క్ ఉంది అబ్బా లోపల. షార్క్ని పెంచుతున్నాడు వీడు. కామెడీ. ఏంటది ఇంజన్ల సౌండ్? దీంట్లోకి వెళ్తే ఖచ్చితంగా పోతాం మనం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే దీంట్లో దాకవచ్చు నేను కావాలంటే వాడు వచ్చినప్పుడు. నైస్. సో దీనికి మనం వాటర్ని రిమూవ్ చేయాలి. ఓకే చూద్దాం. ఓహో భలే భయంకరంగా ఉందబ్బా వీడిల్లు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. చూడు అసలు ఏముంది అటు సైడ్, బాక్సులు ఉన్నాయి. అంతకుమించి ఇంకేం లేవే. సరే అయితే కిందకి వెళ్ళి ఈ వీల్ని దేనికో పెట్టాలి. సో నేనైతే వెతకాలన్నమాట మొత్తం అయితే. సరేలే చూద్దాం ఆగండి, వాడు ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు ఇంకా నాకు తెలుసు. కమ్మంది దిగు. ఎస్ ఓకే. మనకైతే ఈసారి ఈ ఏరియా వచ్చేసి మనకైతే షార్క్ ఉంది కదా ఆ ఏరియా అనమాట. సో దాంట్లోంచి వాటర్ తీయాలంటే మనం దీనికి పెట్టాలి. బాక్స్ ఉందా? ఎస్ ఉంది. వాడు వస్తున్నాడా? నోనో వాడు వస్తున్నట్టున్నాడు. ఎస్ వచ్చేసాడు 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 వచ్చేసాడు. పరికట్టరా నాయన, దండం పెడతా నీకు. ఎటు సైడ్ పోవాలి నేను ఇప్పుడు? నోనో ఏడువాడా పోయిందబ్బా. అమ్మయ్య వామ్మో నేను ఇంకా దాక్కుంటా దీంట్లో. పోయిందనుకుంటా అయితే తప్పని చేసాం అబ్బా అనవసరంగా. సో ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేయాలి ఇక్కడ నేను, ఎందుకంటే వాడు ఎక్కడెక్కడ ఉండొచ్చు. సౌండ్ వినిపిస్తుంది నాకు ఇంకా వాడిది. ఇక్కడ లేడా వాడు? లోపలికి రాలేడా వాడు? ఇంకా నాకు సౌండ్ వినిపిస్తుందా వాడిది? ఓకే మళ్ళీ పోయాడు గడ్లోకి. నైస్. ఎందుకంటే సౌండ్ వినిపిస్తుంది గ్రాస్ది. ఓహో ఇక్కడ నా కోసం పెట్టేశాడా? దీన్ని ఎలాగబ్బా? వస్తున్నాడు అంటారా పైకి? పైకి వస్తే మాత్రం అయిపోతాం మనం. వస్తున్నాడు. ఎస్ వచ్చేసాడు. బాక్సులు తీసుకుందాం ఆగండి రెండు. నైస్. వాడు రాగానే చంపైపోతాను ఇంకా. కిందకి రాలేదు ఇంకా వాడు. అమ్మయ్యా వాడు అటు సైడ్ పోయాడబ్బా. నైస్. మనకు కూడా కావాల్సింది అదే అనుకోండి. నో తీసుకో తీసుకోరా. ఓకే యో వాడైతే అటు సైడ్ ఉన్నాడు. ఓకే బాక్స్ ఎక్కడ పెడదాం ఆగండి. నో సర్లే ఇంకొక బాక్స్ వచ్చేసి దీని మీద పెట్టు. తీసుకోరా. ఎస్ దాని మీద పెట్టు. నైస్. ఎస్ కమ్. నైస్ నైస్ నైస్. నో 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 అయిపోయా నేను అయిపోయా. సీసీ క్యామ్ ఉంది ఇటు సైడు. తినలక్క కాదు బాక్స్తోనే కొడతా. నో ఎందుకని ఏమి అవ్వట్లేదు దీనికి? నో అవ్వట్లేదబ్బా. దొరికేస్తాం అటు సైడ్ వెళ్తాం మనం ఇక్కడికి. కమ్మని తీసుకో మళ్ళీ పెట్టా. ఓకే ఈసారి వీలు. దీని ఎలాగ సీసీని పోగొట్టేది? అమ్మయ్యా సీసీని కూడా తీసుకున్నా. నైస్. సీసీని తీసుకొచ్చాను నాకైతే తెలీదు.
కమాన్ చిన్న జంప్ ఎస్ పెట్టేసే దీనికి పెట్టు ఎస్ ఎస్ పెట్టేసా ఈసారి దీన్ని తెప్పాలి అమ్మయ్య వచ్చేస్తా ఫైనల్గా వాటర్ అయితే కమాన్ వాడైతే నన్ను పట్టుకోలేడు అని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకంటే రావడానికి వేయలేదు నా దగ్గరికి ఎస్ తీసుకున్నా మళ్ళీ వీళ్ళని ఎవరో వస్తావారా దమ్ముంటారా దమ్ముంటే రారా చూసుకుందాం నువ్వు నేను వస్తున్నాడు వాడు వస్తే చంపేపడానికి నేను రెడీ నేను రెడీ అంతే ఒకసారి కూడా దొరకలేదు వాడికి ఈరోజు నేను నో వాడు ఎక్కడ నుంచి వస్తున్నాడు కూడా నాకైతే అర్థం కావట్లేదు వచ్చేసాడు చాలా దగ్గరకు వస్తాడు వాడు దొరకనగా ఎక్కడ దొరకడు మనతో అలా ఎలా ఉండదు పడేసుకున్నాడు ఎస్ ఏంటి కేసు ఇది ఓ నేను లోపలికి వెళ్ళాలా చెప్పాలిగా ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా ఐ థింక్ గూస్ బంప్స్ వద్దు వద్దు నాకు భయం ఎలాంటి ఓకే ఏంటిది అంతా ఇంటి లోపలే దాకుంటా పిల్లల సౌండ్ అయితే వినిపిస్తుంది నాకు ఏంటి టేబుల్ నాకు బామ్మో తీయండి రాటంగా ఏం చేస్తుంది కేసు ఇక్కడ ఎవరు ఏడుస్తుంది విడిపిస్తా నో వరీస్ ఈ కర్రత అక్కడి నుంచి కాపాడడానికి నేనున్నా ఏంటిది ఆపండి రోయ్ అన్నట్టు ఉంటుంది మీది చచ్చాను అయిపోయిన ఆ పైకి వెళ్ళిన తర్వాత మామూలుగా ఉండదు బ్రహ్మానందం ఇంక నేను ఆపండి రోయ్ కమాన్ ఎక్కు అయిపోయాడు మావాడు అయిపోయాడు బ్రహ్మానందం వస్తాడు ఇప్పుడు నో ఓ అమ్మో అయ్యి బాబోయ్ నేను తల పెట్టాలా నాది ఇల్లు కడితే ఎస్ మనమైతే మన దగ్గర ఉన్నాయి థింగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ తీసుకొనడం అని చెప్పేసి అనుకున్నా మళ్ళీ సీసీ పెట్టాడా దొరికిపోయా కమాన్ స్పేస్ ఓకే పైన అయితే ఇంకా షార్క్ ఉందా ఎలా ఉంది వాటర్ తీస్తాగా సౌండ్ వినిపిస్తుంది నాకు షార్క్ది ఓహో వాటర్ అయితే పోయిందిగా మొత్తానికి షార్క్ కదా అది మెషిన్ సరిపోయింది అబ్బా పక్కన పడద్దాం దీంతో మనకైతే అవసరం లేదు అసలు సో ఇక్కడ పెడితే మళ్ళీ మనకైతే వాటర్ వచ్చేస్తుంది సో అసలు మంచిది కాదు సపోజ్ వాడు కనుక మళ్ళీ ఫిక్స్ చేస్తే కనుక వాటర్ ఉన్నా సరే మనమైతే వెళ్ళిపోవడం ఉంటుంది సో దీని అయితే పైన పెడేస్తున్నాను ఓకే ఇక్కడైతే మనకు షవల్ కూడా దొరికింది తీసుకుంటున్నా నైస్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం మెల్లగా క్లోజ్ ద డోర్ డోర్ అయితే మూస్తాం మళ్ళీ ఎందుకంటే వాడు సౌండ్ అయితే నాకు వినిపించింది ఇంకొక డోర్ ఉంది లాక్ కూడా మళ్ళీ దీనికి కమాన్ నైస్ ఓపెన్ ఓ ఇది ఆ రూమే కదా యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా మనకు అవసరం లేదు అనుకుంటా కీ వచ్చేసి కదా మేబీ ఓహో ఇలా కూడా వెళ్ళచ్చు మన ఓకే కిందకి వెళ్దాం ఆగండి ఎస్ మొత్తానికి అయితే దిగుతున్నా కిందకి వామో ఎస్ దీని మీద ఉండాల్సింది మనమైతే సరిపోయింది ఎస్ సో ఈసారి కొంచెం పైకి వెళ్ళాలి ఎలా మరి జంప్ పని అవట్లా ఈ ల్యాడర్ ఎక్కేస్తే లేకపోతే ఇక్కడ నుంచి జంప్ చేసేస్తే అమ్మ వచ్చేసాం చాలు సో దీనికి పెట్టాలి దీన్ని వచ్చేసి తిప్పు ఓకే ఇంక తీసుకో మళ్ళీ ఎస్ కొంచెం దాక్కుందాం ఇలాగా ఎందుకంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు వాడు
ఓహో ఓకే ఈసారి మళ్ళీ మనం అయితే పైకి వెళ్ళాలనుకుంటా షవల్ ఉంది కదా షవల్తోనే పని ఉంది ఇప్పుడు మనకైతే వాడు పడుకోవాలబ్బా పడుకున్నప్పుడే వెళ్దాం ఓకే ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది వచ్చేసి ఈ స్టెప్ చూస్తాడు నేను కూర్చుంటా ఇలాగా డౌన్కి ఎస్ ఇక్కడికైతే పక్క రాలేడు వాడు దాంట్లో ఎటువంటి డౌటే లేదు అసలు పడుకోరా రే నైట్ అయిందిరా నాయన పడుకోరా దండం పెడతా నీకు పడుకుంటే ఎక్కడ పడుకుంటాడు వాడు మనం తవ్వాల్సింది అయితే ఒకటి ఉంటుంది అబ్బా అందుకనే షావులు ఇచ్చారు మనకి వాడు ఎందుకని పడుకోవట్లే ఇంకా తెలిసిపోయింది ఏంటి మనం ఎస్కేప్ అయిపోతామని చెప్పేసి ఓకే గైస్ మొత్తానికి అయితే రిస్క్ చేసి మరి వెళ్ళిపోతున్నా కిందకి చాలా అంటే చాలా రిస్క్ ఇది ఇప్పుడైతే అసలు మామూలు రిస్క్ కాదు సో దీన్నే మనం అయితే డిక్ చేయాలి నైస్ కమంతి తీరా కమన్ తీసుకో ఎస్ వచ్చేసింది అబ్బా కీ వచ్చేసింది పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి ఎస్ సీసీలో చూస్తుంటాడు ఆల్రెడీ నన్ను నో 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 ఓకే పర్వాలేదు మొత్తానికైతే పైకి వచ్చేసాం పైకి వచ్చేసాం ఎస్ ఫైనల్లీ ఈసారి ఫస్ట్ ఫ్లోర్ కనుకుంటా వెళ్ళాల్సింది సీదే మనకి ఫస్ట్ ఫ్లోర్ ఓకే నైస్ కిందకి దిగు దీన్ని ఓపెన్ చేయాలనుకుంటా ఎస్ సో ఈసారి ఇది ఓపెన్ చేయాలి ఈసారి దీని మీదకే సో ఇక్కడ మనకైతే వాటర్ రావాలన్నమాట యాక్చువల్లీ కానీ ఇంకా రాలేదు ఎందుకంటే మనం దీన్ని ఫిక్స్ చేయాలి కాబట్టి అక్కడ నుంచి నేను వీల్ని తీసుకున్నాను లేకపోతే లేదా వీల్ని తీసుకోపోతే మాత్రం అయిపోతాను నేను ఓకే సో ఈసారి మనం దీనికి పెట్టి తెప్పాలన్నమాట సో వాటర్ పైకి వెళ్తుంది అండ్ ఆల్సో ఇవైతే మనకి వాటర్ని ఫ్రీజ్ చేస్తాయన్నమాట సో దీనికి సంబంధించిన డోర్ కూడా ఉంటుంది సో దాని దగ్గర కూడా వెళ్దాం మనం అయితే పెట్టడానికి తెప్పు కమాన్ ఎస్ అందట్లేదు ఎందుకు నాకది ఎస్ ఇప్పుడు వస్తుంది వాటర్ మేబీ వాటర్ ఎందుకని ఇంకా రావట్లా అక్కడ ఆల్రెడీ ఇచ్చేసానే యాక్సెస్ సో మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది మనమైతే ఓకే తీసుకుందాం అక్కడ దీన్ని సో మళ్ళీ పైకి వెళ్ళాలప్పుడు ఏం కనిపించట్లేదు నైట్ కాబట్టి కొంచెం బ్రైట్నెస్ పెంచుకోండి మరి నాకు కూడా ఏం కనిపించట్లేక ఓకే గైస్ మొత్తానికి అది వచ్చేసా పైకి కాకపోతే చేయాల్సిన పని అయితే ఇంకా మిగిలి ఉంది మనకి వాడు వచ్చేసాడు ఎక్కడికి ఇక్కడికి వస్తే మాత్రం ఇంకేం చేయలేం వచ్చేసాడు చూస్తాడు వీడు ఎక్కడి దాకా వస్తాడని చెప్పేసి అనుకోలేదబ్బా సర్లే అట్లీస్ట్ మార్నింగ్ అయినా అయింది థ్యాంక్ యూ సో ఈసారి మనం చేయాల్సిన పని అయితే ఒకటి ఉంది పైకి వెళ్దాం ఎస్ వాటర్ని తిప్పడం ఇంకా మనకు సీసీలు అక్కడన్నా పెట్టాడు వీడు ఖచ్చితంగా పెడతాడు అబ్బా వీడు చూసుకుంటూ ఉండాలి ఏ ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళాను చూస్తాడు కదా దీన్ని తీసేద్దాం ముందు ఎస్ చూస్తాడు పట్టించుకుంటున్నాను అండి వాడు ఎస్ ఎస్ కమాన్ వాడొచ్చిలోపే వెళ్ళిపోతాగా ఈసారి డోరు తర్వాత మనకు కావాల్సింది అయితే ఇది ఓ కీ పాడేశాను కానీ మనకి ఇది అవసరం లేదనుకోండి ఎస్ కమాన్ సరిపోయింది మళ్ళీ ఇక్కడికి వచ్చి పడ్డామా చూస్తాడు పట్టించుకున్నాడు కూడా సర్లే సో మళ్ళీ మళ్ళీ ఇలా దొరికేస్తుంటే మాత్రం మనకి ఏదో డబ్బు అయిపోద్దబ్బా చూసుకోవాలి మరి సీసీలు రెండు పెట్టాడు వీడు ఈసారి మొత్తానికి వాడి దగ్గర ఎలా తప్పించుకున్నా నాకు కూడా తెలీదు కమాన్ ప్లీజ్ అటు సైడ్ వెళ్ళాల్సిందేనా ఎస్ ఫైనల్లీ వాడని చూడలేదు కదా చూస్తే అయిపోతా కమాన్ ఓకే దీనికి పెట్టే యూస్ చేయి సరే ఇప్పుడు వస్తుంది వాటర్ దాంట్లోకి ఇది ఇంతకుముందు వచ్చి ఉంటే ఇప్పటికి అయిపోదేమో అందే తీసుకో మళ్ళీ వీళ్ళని ఈసారి మళ్ళీ వెళ్ళాలబ్బా పైకి పెద్ద మ్యాటర్ ఇది
కానీ పర్లేదులే వాటర్ వచ్చింది కదా అలాగో వాడు పైన ఉన్నాడు కదా నాకు తెలుసు వాడు అయితే పైన ఉన్నాడు ఇక్కడ రాగానే నాకైతే అలాగా అలర్ట్ వచ్చింది వాడు ఎక్కడ ఉన్నాడు కదా దొరికేద్దాం ఒకసారి వాడికి ఏదో ఒకటి ఎస్ పట్టేసుకుంటాడు ఇంకా పట్టేసుకున్నాడా సో ఇదే మనుషులే కొంచెం ఏంటి ఇంకొకట స్టోరీ కమ్ ఆన్ ఓకే ఏంటిది ఏ వాడు నైబర్ ఎవరో పోయారు ఏదో స్టోరీ ఉందనుకుంటాను అబ్బా వీడికి కానీ బెడ్ మీద అయితే ఎవరు లేరు కదా నేను వెళ్ళచ్చా లోపలికి ఓకే ఎందుకని ఎంత డార్క్గా ఉంది ఇటు సైడ్ నేను వెళ్ళడానికి లేదనుకుంటా ఏదో చెప్పాలనుకుంటున్నారు గైస్ మనకి ఏ ఇంకోసారి దొరుకుకున్న వీడికి నైట్ ఉంది ఈసారి పైకి వెళ్ళండి సార్ వాటర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిపోవచ్చు కాకపోతే చాలా సీసీలు అయితే ఉన్నాయి చూసారు కదా కమాన్ జంప్ ఎస్ కమాన్ 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 ఫాస్ట్గా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనబ్బా లాస్ట్కి వచ్చేసాం ఇంకా ఈసారి అయితే కిందకి వెళ్ళాలి డైరెక్ట్గా కమాన్ జంప్ నైస్ ఈసారి డోర్ అయితే ఓపెన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇది రిఫ్రిజిరేటర్ అయితే ఆన్ చేస్తున్నాం సో వాటర్ అయితే మనకి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయన్నమాట ఈసారి ల్యాడర్ అయితే ఎక్కాలి ఇప్పుడు మనం నడుచుకుంటూ అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు డోర్ ఓపెన్ థ్యాంక్ యూ ఇదే అనుకుంటా ఫైనల్ ఇంకా సో రెడ్ ఉంది కదా నాకు కావాల్సిన కీ నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా తీసుకోరా తీసుకోరా రే మావాడు ఎందుకని తీసుకోవట్లే సర్లే ఫుల్ అయిపోయినాము ఎస్ వచ్చేసింది అబ్బా ఫైనల్లీ మన దగ్గరికి ఎత్తికి మళ్ళీ దొరికితే మాత్రం అయిపోతాం ఇంకా దొరకనే దొరకకూడదు ఆలోచన పెట్టుకోకుండా ఇంకా ఇటు సైడ్ అయితే కాదు మనం వెళ్ళాల్సింది వామో వాడు వచ్చేసాడు చూస్తాడు నన్ను ఎక్కడి నుంచో చూస్తాడు మొత్తానికి చివరికి వచ్చాక దొరికేయడం ఏంటో పాసలా సరిపోయింది కానీ రిస్క్ చేస్తాయి సార్ నా దగ్గర కీ ఉంది అనుకుంటా రైట్ కీ ఉంది నేను ఎస్కేప్ పోరా పక్కకు పోయాడు ఈసారి నువ్వెంత భయంకరమైనా సరే మామూలుగా ఉంటుంది నాతో పెట్టుకుంటే ఫైనల్లీ ఓపెన్ అవ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్గా మనం అయితే ఎస్కేప్ అయితే అయిపోయాం పక్క ఏదో స్టోరీ ఉంది అబ్బా వీడికి ఇంకా రెండు యాక్ట్స్ అయితే ఉన్నాయి సో చేద్దాం అంటే చెప్పండి పక్క ఆడదాం సో బాగుంది అంత కోపంగా ఎందుకు చూసాడు బండి నన్ను సర్లే మళ్ళీ నెక్స్ట్ యాక్ట్ 3లో అయితే కలుద్దాం ఓకే సో ఇంతే కదా ఇంకా ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అండ్ నాకు తెలిసి పక్క వీడికి ఏదో స్టోరీ ఉందబ్బా ఎందుకంటే ఫస్ట్ టైం మనం అయితే యాక్సిడెంట్ చూసాం తర్వాత మొత్తానికి ఒక పిల్లలకు ఉద్దేశం మనం అయితే అంటే బొమ్మని రోలర్ కోస్టర్ మీద వెళ్ళినప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీడైతే హాస్పిటల్లో ఉన్నాడు లోపలైతే మనకి ఎస్ ప్రాణం పోయినట్టయితే చూపిస్తుంది మరి సో పక్క ఏదో స్టోరీ అయితే ఉండే ఉంటుంది సో చెప్పండి ఇంకా రెండు యాక్ట్స్ అయితే ఉన్నాయి ఆడదాం అంటే మాత్రం పక్క ఆడదాం దీన్ని వచ్చేసి సో వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ కావాలన్నా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్